మలకస్గిరి నియోజకవర్గం లక్ష్మీ కళామందిరం లోతుకుంటలో కాలనీ సంక్షేమ అనుబంధ సమావేశంలో పాల్గొన్నారు. లోతుకుంటలో జరిగిన ఈ సమావేశంలో మైనపల్లి హనుమంతరావు పాల్గొని కాలనీకి సంబంధించిన సభ్యులు కాంగ్రెస్ కు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఫామ్ హౌస్ కు పోతందుకు ప్రతి సంవత్సరం 80 కోట్లు అవుతున్నాయి. అంటే ఈ 10 సంవత్సరాల్లో 800 కోట్లు వృధా చేసిండి. ఇప్పుడు వస్తుంది ఒక అమ్మ అడుగుతుంది నాకు డబుల్ బెడ్రూమ్ అని. అంటే డబుల్ బెడ్రూమ్ లో 10 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు ఓట్లు వేయించుకుని వీళ్ళు. ఇది పక్కన పెడతా, ఇంకా చెప్పండి కొన్ని నాయ చెప్పి మళ్ళీ చెప్తా. ఇవాళ నేను సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, ఈ చుట్టుపక్కల ఎవరు లేరు. చుట్టుపక్కల ఎన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో నేను 3 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎమ్మెల్సీ, 10 సంవత్సరాలు జిల్లా ప్రెసిడెంట్. గ్రేటర్ హైదరాబాద్ లో కూడా ఏకైక ఎమ్మెల్యే, ఇప్పుడు అన్ని విడగొట్టిండ్రు. 24 నియోజకవర్గాలకు ఒక ప్రెసిడెంట్ ఉండి అప్పుడు ప్రెసిడెంట్ చేసిన. టిఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేనప్పుడు, ఒక కార్పొరేటర్ గతి లేనప్పుడు 7 కార్పొరేటర్లతో టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా నేనే బలం కూర్చిన. అంటే నేను వచ్చినాక టిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ లో బలపరిచింది. గల్లీ గల్లీ తిరిగిన, గల్లీ గల్లీ తిరిగి ఎవరైతే ఇక్కడ సీమాంధ్ర వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఒక అభిప్రాయం ఉండే, అయ్యో మళ్ళీ మంచి చూస్తారో లేదో అని తిరిగి చెప్పిన. ఇక్కడ నివసించే వాళ్ళందరూ తెలంగాణ బిడ్డలే. 150 డివిజన్లు తిరిగిన, ప్రతి ఒక్కరికి చెప్పిన పోయి మీరు ఏం భయపడకండి, ఈ 2 రాష్ట్రాలు విడిపోయింది, అన్నదమ్ముల్లా విడిపోయినాం. ఆనాడు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఇద్దరు అన్నదమ్ములు కూడా విడిపోయి ఇండియాలో నంబర్ 1 నంబర్ 2 స్థాయిలో ఉన్నారు. ఇవాళ అదే విధంగా మన 2 రాష్ట్రాలు కూడా నంబర్ 1 నంబర్ 2 స్థాయిలో ఉంటాయి. ఇవాళ 2 విడిపోకపోతే అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేది కాదు, అక్కడ అమరావతి వచ్చేది కాదు. మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు మా ముఖ్యమంత్రి అని చెప్పాను. ఇది వాస్తవం. గల్లీ గల్లీ తిరిగి 150 డివిజన్లు, ఓల్డ్ సిటీలో రాత్రి 2 గంటలకు కూడా మెంబర్షిప్ చేసిన, రోజు 800 కిలోమీటర్లు తిరుగుతుంటే 150 డివిజన్ల మీటింగ్ పెట్టిన, కష్టపడితే 99 సీట్లు వచ్చిన ఘనత ఇవాళ టిఆర్ఎస్ పార్టీ కాదు, నాకు దక్కుతుంది. టిఆర్ఎస్ పార్టీకి దక్కదు, నాకు దక్కుతుంది. వాళ్ళు ఏమన్నారు, 99 సీట్లు వచ్చినాయి, నువ్వు గోల్డెన్ లెగ్ అన్నా, నువ్వు గోల్డెన్ లెగ్ నువ్వు గ్రాండ్ గ్రౌండ్ తయారు చేస్తే నేను బ్యాటింగ్ చేసి వచ్చన్నాడు. పిచ్చు తయారు చేసింది నేను, టిఆర్ఎస్ పార్టీకి బలం చేకూర్చింది నేనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను కష్టపడ్డా చేసిన, నా సత్తా దూషించిండ్రు. వేరే నియోజకవర్గాలు మీరు పక్కన చూడు, ఎక్కడ పోయి ఓ గజ్వేల్ మంచుకుంటది, సిద్దిపేట మంచుకుంటది. ఎందుకంటే గజ్వేల్ అంటే సీఎం కాన్స్టిట్యున్సీ, సిద్దిపేట అంటే వాళ్ళ అల్లూన్ కాన్స్టిట్యున్సీ, కేటీఆర్ కాన్స్టిట్యున్సీ సిరిసిల్ల. వాళ్ళ తప్ప ఎవరి సక్కగా ఉండయి. ఒక నేను వాళ్ళ తర్వాత ఎక్కువ నిధులు తెచ్చినా అంటే నేను నా సొంత సత్తాతో తెచ్చిన. 20-30 ఏళ్ల నుంచి ఇన్ని నిధులు ఎవరు చేయలే, ఇంత అభివృద్ధి ఎవరు చేయలే. మీరు కావాలంటే ఆర్టీఐ తీసుకుంటే కూడా ప్రూవ్ చేసుకోండి ఎన్ని వేల నిధులు తెచ్చినో నాకు తెలుసు. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే గ్రేటర్ హైదరాబాద్ లా నేను కష్టపడి రాత్రి 2 గంటలకు కూడా మెంబర్షిప్ చేసి 10 లక్షల మెంబర్షిప్ చేయించి పార్టీని ఒక ఊపు తెచ్చిన. ఇవాళ అదే విధంగా మీరు గమనించండి, నేను కాంగ్రెస్ లో చేరే ముందు ఒక మూమెంట్ ఉండే, చేరినాక గోల్డెన్ లెగ్ అని కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటున్నారు. ఇవాళ గజ్వేల్ బొమ్మ అంటున్నారు, అంటే కాన్స్టిట్యున్సీ బొమ్మ అంటున్నారు. ఇవాళ ఊపు ఎట్లొచ్చిందంటే టిఆర్ఎస్ అడ్రస్ గల్లంత అవుతుంది. వాళ్ళ గుండెలలో రైళ్లు పరిగెత్తున్నాయి. ఎట్టి పరిస్థితులు ఓడగొట్టాలంటే మీరేం దేవుళ్ళా, దేవుడు అనేటోడు ఉన్నాడు. మీ అడ్రస్ గల్లంత అవుతుంది. ఇవాళ ఎక్కడ ఏ ఊర్లో పోయి అడిగినా, మీరు ఏ ఊర్లో ఏ గ్రామంలో అడిగినా కాంగ్రెస్ కోటేస్తామంటున్నారు, మార్పు కోరుతున్నారు. వీళ్ళు పడగొట్టింది ఏం లేదు, ఒకటి 800 కోట్లు చెప్పినా కదమ్మా, ఆ 800 కోట్లు కాక కొంతసేపు మళ్ళా వాళ్ళ గురించి చెప్తా. ఈ దొరలకు సిటీల మొత్తం ప్రతి మాల్లా పార్ట్నర్షిప్ ఉంది, ప్రతి మాల్లా పార్ట్నర్షిప్ ఉంది. ఇలా లక్షల కోట్లకు వెళ్ళిపోయినరు, అడ్రస్ ఉండకపోతుండే ఇల్లు కిరాయి గుట్ట కట్టేటందుకు ఉండకపోతుండే హైదరాబాద్ లో కేసీఆర్. ఇవాళ ఇన్ని లక్షల కోట్లు ఎడికేలు వచ్చినాయి, ఎవరు అబ్బా సొమ్ము. ఇవాళ మనం ట్యాక్స్ కడుతున్నాం, పన్ను కడుతున్నాం. మనము ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు 60,000 కోట్ల అప్పు ఉండే, ఇవాళ 6 లక్షల కోట్ల అప్పు చేసిండ్రమ్మా. మన మీద ప్రతి మనిషి నెత్తి మీద 1,50,000 రూపాయలు అప్పు ఉందని చెప్పుడు ఈ సందర్భంగా.